శనివారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో నాగార్జున చాలా బాగా హోస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇంటి సభ్యుల్లో అందరి తప్పుల్ని కూడా ఇది తప్పు ఇది ఒప్పు అని బయటకు తీశారని కూడా చెప్పచ్చు. అయితే ఇంటి సభ్యుల్లో అందరినీ కూడా కూర్చోపెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ మీద కంప్లైంట్ ఇస్తూ దానికి సంబంధించి ఇంటి సభ్యులందరినీ కూడా అది నిర్దోష దోష అని చెప్పే తీర్పుని నిన్న గేమ్ ద్వారా వాళ్ళ వాళ్ళ మనోభావాల్ని బయటపెట్టించాడు నాగార్జున. అయితే నాగార్జున ఎంత కరెక్ట్గా జడ్జ్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా మూడు పెద్ద పెద్ద విషయాల్లో మాత్రం నాగార్జున తడబడినట్టే అనిపించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఇంటి సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాంప్లిమెంట్స్ని వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ని జెన్యున్గా ఇస్తున్నప్పుడు బాబా భాస్కర్ చాలా ఫన్నీగా ఇవ్వటం జరిగింది. అయితే ఆయనకి తెలుగు భాష అర్థం కాకు లేకపోతే ఆయనకు అసలు చెడు చెప్పడం ఇష్టం లేకో తెలియదు, కానీ ఆయన చెప్పినవన్నీ కూడా చాలా ఫన్నీగా అనిపించాయి. అయితే ఒక బిగ్ బాస్గా హోస్ట్గా బిగ్ బాస్కి ప్రతిరూపంగా నాగార్జున అక్కడికి అక్కడే ఖండించడం కానీ లేకపోతే మీరు చెప్పవలసింది ఇది కాదని చాలా ఫన్నీగా మీరు మాట్లాడుతున్నారని అనాలి. కానీ నిజానికి నాగార్జున మొదట తన కంప్లైంట్ చెప్తూ నిర్దోష దోష అని చెప్పే సమయంలో తన జడ్జ్మెంట్ ఇవ్వకుండా చివరాఖరిలో మీరు ఫన్నీగా ఉండకూడదు అన్న ఒక చిన్న మాటతో ఆ ఒక ఎపిసోడ్ని పూర్తి చేశాడని చెప్పచ్చు. ఇక రెండవ విషయం ఏంటి అంటే పునర్నవి. పునర్నవి చాలా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది. తెలుగులో మాట్లాడాలి, తెలుగులోనే ఉండాలి అని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఇంగ్లీష్ అనే అవకాశం అక్కడ రాకూడదు. ఇలాగే బిగ్ బాస్ సీజన్ 2లో కూడా చాలాసార్లు చాలామంది ఇంటి సభ్యులు నానితో ఇంగ్లీష్ మాట్లాడుతున్న సమయంలో నాని వెంటనే ఖండించి ఆపడం జరిగింది. మరి ఇక్కడ పునర్నవి ఇంగ్లీష్ మాట్లాడుతున్నా కూడా నాగార్జున ఖండించకపోవడంతో బిగ్ బాస్ రూల్స్ని హోస్టే పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు అనే విషయం కూడా అందరి ముందు తలెత్తుతుంది. ఇక నాగార్జున చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటి అంటే శ్రీముఖి అలాగే రవిల విషయంలో. శ్రీముఖిని నువ్వు రవికి ఎందుకు ఓటు వేశావు అని అక్కడ అలీకి ఎందుకు వేయలేదు అని అడిగినప్పుడు శ్రీముఖి ఆన్సర్ జెన్యున్గా లేదు. పైగా శ్రీముఖికి అక్కడ అలీ 4 ఓట్లని రవికి ఇంకో 4 ఓట్లు అన్న విషయం స్పష్టంగా తెలుసు. కానీ శ్రీముఖి మాత్రం నాకు తెలియదని తెలియకుండానే వేసేశానని చెప్పింది. అది పూర్తిగా అబద్ధం. అలాంటి సమయంలో నాగార్జున ఒక వీడియో వేసి శ్రీముఖి చేసింది తప్పు అని చెప్పాలి, కానీ అలాగా బయాస్డ్గా ఉండడం కొంతవరకు కొంతమంది నేటిజన్కి నచ్చలేదని చెప్పొచ్చు.